వేములవాడ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామ స్వామి ఆలయ ఆవరణలో ఈ నెల 9న జరిగే మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను దేవాలయ అధికారులు పర్యవేక్షించారు. సుమారు 50 నుంచి 60 వేల భక్తులు జాతరకు రానున్నట్లు అంచనా వేశారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నారు. ప్రధాన భక్తుల దర్శనానికి క్యూ లైన్లు, బార్కెట్లు ఏర్పాటు, ఘాట్ రోడ్ ద్వారా ఉచిత దర్శనం, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాలు వంటి ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా ఎడ్ల బండ్లపై చుట్టుప్రక్కల గ్రామాల నుంచి తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం చెట్ల కింద ట్రాక్టర్ తో చదును చేయించారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించడం, దీంతో పాటుగా జాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని 2003 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి 2 ముఖ్యమైన ఉత్సవాలు జరుగుతాయి. అందులో ఫస్ట్ సారి వచ్చే ఉత్సవం పుష్యమాసం వెళ్లి మాఘమాస ప్రవేశంలో మాఘమ పుణ్య దర్శన జాతరగా దీన్ని పిలవడం జరుగుద్ది. ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల 3-4 జిల్లాల నుంచి 40 నుంచి 50 వేల మంది భక్తుల వరకు స్వామివారి దగ్గరికి వచ్చి ప్రొద్దున్నే పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వంటలు చేసుకొని తినిపోవడం ఈ దేవాలయానికి ఉన్న ఒక ఆచారము. ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది. ఈ దేవాలయం దినదినము కూడా ఉత్సవం పెరిగిపోవడం, ఇక్కడ కార్యక్రమాలు కూడా పెంచుతూ జరగడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని వేములవాడ దేవస్థానం వారు తీసుకున్న తర్వాత ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్లే పాల్పంచుకోవడం, ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క దేవాలయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇంకా కూడా కార్యక్రమాలు ఎక్కువ చేయించడం జరుగుతుంది. దీన్ని భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. గురించి జాతర గురించి ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టడం జరిగింది. దాన్ని ఏమని చెప్పిందంటే ఆర్డీఓలు అందరికీ దాన్ని జిల్లా లోపల మొత్తం ఒక ఉత్తమ శ్రీరామ దేవస్థానాన్ని తీర్చిద్దాం మట్టి చేయడం జరిగింది. కానీ ఆ సీసీ పని అట్లనే ఆగిపోయింది. దాన్ని తొందరగా కాంట్రాక్టర్ చొరవ తీసుకుని తొందరగా చేయించగలని మేము కనీసం గతం పౌర్ణమి వరకన్నా ఆ సీసీ రోడ్ చేయాలని మేము మామిడిపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాం.